చలో అందరికీ శనార్థులలో రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాసమల ముచ్చట్లు పవర్ బై పేరు అండ్ మై డాక్టర్ ఫేరీలు ప్రొడక్ట్ లోకి స్వాగతం వచ్చేసి మీకు అరుచుకుందాం వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతల దండా కోరు ఎక్కడి దొంగలు అక్కడనే పిల్లి వచ్చే ఏలకా భద్రం గప్ చుప్ అన్నట్టు మూడు రోజుల బట్టి ఇటు అభ్యర్థులకు అటు ఎదురు చూసేటోళ్లకు ముప్పు తిప్పలు పెట్టి మూడు సెట్ల నీళ్లు తాపుతున్నాయి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇక ఇవాళ కూడా తెలియతట్టు కొడతలేదు శివరాత్రి జాగారం అంతకు మించి అవుతున్నది ఇది రెండు రోజుల వాటి పొద్దు మా లేదు అయినా ఓడవలేదు ఇటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగరు అటు ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇక ఫలితాల కోసం అయితే చిన్నసన్నగా ఎదురు చూస్తలేరా అనుకో రాదురి రౌండ్ రౌండ్ కు మస్తు టెన్షన్ పెంచుకుంటా నడుస్తున్నాయి ఫలితాలు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇయాల దాకా నడిచి రెండో ప్రాధాన్యత నడుస్తున్నది ఇక నతనడకన ఇక ఇవాళ అవుతదా కాదనేది తేల్చేటట్టు లేదు గాని ఉమ్మడి నల్గొండ పరిస్థితి ఎట్లున్నదా అనేది మా అశోక్ రెడ్డి చెప్పుకొస్తాడు గంటలకు మొదలైన ఎలిమినేషన్ వరకు వరకు కూడా సాయంత్రం గంటల కేవలం మొత్తం బరిలో ఉన్న డెబ్బై ఒక్క మంది అభ్యర్థులకు సంబంధించి కూడా వరకు యాభై ఐదు మందిని ఎలిమినేట్ చేసినట్టుగా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఇప్పుడే వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆయా అభ్యర్థులు మొదటి నుంచి కూడా మొదటి రెండు మూడు స్థానాలు అభ్యర్థులు అయిన టిఆర్ఎస్ అభ్యర్థి పల్ల రెడ్డికి ఒక లక్ష పదివేల ఎనిమిది వందల నలభై ఓట్లు మొదటి ప్రాధాన్యత లో రాగా ఇప్పుడు ప్రస్తుతం మిగతా ఈ ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి మూడు వందల పదహారు ఓట్లు వచ్చాయి మొత్తంగా ఒక లక్ష పదకొండు వేల నూట యాభై ఆరు ఓట్ల లీడ్తో ఓట్లతో లీడ్లో ఆయన ఉన్నాడు రెండవ స్థానంలో తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యతలో ఎనభై మూడు వేల రెండు వందల తొంభై ఓట్లు రాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఆరు ఓట్లను కలుపుకొని ఎనభై మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు ఓట్లతో ఆయన రెండో స్థానంలో కొనసాగుతూ వస్తున్నారు కోదండరాం మొదటి ప్రాధాన్యత ఓట్లు డెబ్బై వేల డెబ్బై కాగా ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో మూడు వందల ముప్పై మూడు ఓట్లు అంటే డెబ్బై వేల నాలుగు వందల ఐదు ఓట్లతో అయినా మూడో స్థానంలో కొనసాగుతున్నారు అంటే ఇది మొదటి నుంచి మొదటి ప్రాధాన్యత కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ కానీ ఈ ముగ్గురు అభ్యర్థులు మొదటి నుంచి కూడా మొదటి సెకండ్ థర్డ్ ప్లేస్లలో సేమ్ అలాగే కంటిన్యూస్లీ ఏ ఒక్క రౌండ్లోనూ వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓట్లో ఒకరిని ఒకరు క్రాస్ చేయలేదు ప్రజెంట్ ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా వారంతా కూడా సేమ్ అలానే కంటిన్యూ అయ్యే పరిస్థితి నెలకొంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఈ అభ్యర్థుల ముగ్గురు ప్రజెంట్ లీడ్ లో ఉన్న పల్లరాజేశ్వర రెడ్డి తీమార్ మల్లన్న అదేవిధంగా కోదండరాములకు సంబంధించిన ఆ వాళ్ళ లీడ్ అనేది తారుమారయ్యే అవకాశం ఉందని కూడా ఊహాలు వినిపిస్తున్నాయి ప్రజెంట్ ఇది ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి ఓటు షెడ్యూల్ చూస్తున్నారు కదా ఇక అది అట్లుంటే ఇక మరి ఇటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో ఎట్లా ఉన్నదో మోక చూద్దాం రారి సతయా ఓ సతయ్య శక్కరాయిగా పూర్తిగా హైదరాబాద్ రంగారెడ్డి మహునర్ పట్టభద్ర ఎమెన్సీ స్థానానికి సంబంధించి ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఓట్లు వస్తేనే కోటా ఓట్లు లెక్క అవుతుంది ఆ రకంగా వచ్చేంతవరకు కూడా ఓట్లు లెక్కింపు అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మొదటి ప్రాంత ఓట్లు అలాగే ప్రస్తుతానికి లెక్కపెట్టిన రెండో ప్రాంత ఓట్ల లెక్కింపు చూసుకున్నట్టయితే పూర్తిగా సురభి వాణిదేవికి ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల రెండు ఓట్లు రావడం జరిగింది అలాగే బీజేపీ రామచంద్రరావుకు ఒక్క లక్ష నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ఓట్లు రావడం జరిగింది మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు యాభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఓట్లు రావడం జరిగింది అలాగే చిన్నారెడ్డికి ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల రెండు ఓట్లు రావడం జరిగింది ఈ రకంగా చూసుకుంటే హయ్యెస్ట్లో ఉన్న ఒక నలుగురు ఉన్నంత వరకు మాత్రమే ఈ కోటా కోటా ఓట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు లాస్ట్ ఇద్దరు ఉండే వరకు కూడా కోటా ఓట్లు వస్తాయనేది కూడా నమ్మశకం లేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కింది నుంచి ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా చాలా మందికి రెండో ప్రాయంత ఓట్లు గనక వేయకపోతే ఇదంతా కూడా అయ్యే పరిస్థితి లేదు దాదాపు దాదాపు కోట ఓట్లు వచ్చేంత వరకు కూడా ఓట్ల లెక్కింపు అనేది జరగబోతుంది ఈ రోజు పూర్తి స్థాయిలో ఎలిమినేషన్ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో అయ్యే పరిస్థితి లేదు రెండో ప్రాంత ఓట్ల లెక్కింపు అనేది రేపు రాత్రి వరకు కూడా అయిన తర్వాతనే విజేతను ప్రకటించే ఛాన్స్ ఉంది చూసిరు ముచ్చట ఎంత కూడా చూడు తిరగాడు ఎంత చదువుకున్నాడా అంటే డిగ్రీ పాస్ అయ్యింది అని అంటుంటారు కదా గొప్పగా కానీ డిగ్రీ పాస్ అయిన కొంతమంది మేధావుల పనితనం చూస్తే వీళ్ళెట్లా పాస్ అయ్యారా డిగ్రీ అని అనిపిస్తుండ చూడూరి ఇగో ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఓట్లలో కూడా అదే జరిగింది ఇక ఎంత చదువు చదివితే మాత్రం ఈ గ్రంథంతో ఎట్లుండరా చూడూరి గిదా చక్కదనం వామ్ ఎంత గ్రంగాల్లో ఉన్నారేమో కొందరు పటభద్రులు దేవుని దర్శనానికి క్యూ లైన్ల నిలబడ్డా మూడు నాలుగు గంటల లైన్లలో నిలబడి ఏం చేసిరాయా అంటే నచ్చిన అభ్యర్థికి ఓటేసినోళ్ళు వేసిన ఒళ్ళు కాదు అట్లని చెప్పి మొత్తమే ఓటేస్తాంది పోలేదు అన్నట్టు కాదు ఏం తక్కువ ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు ఓట్లకి ఎక్కువనే చెల్లె నోట్లు అంటే ఏం సక్కదానం దాసి దాసి దయాల పాలు చేసినట్టు నిలబడి నిలబడి విలువైన ఓటును ఊకనే మలిచి ఆ పెట్టెలు వేసేస్తు ఏందన్నట్టు ఇది చదువుకున్నోని కన్నా చదువు రానోడే చాలా నయం కాదు వాని ఓటు ఎవరికేయాలో వానికి పక్కగా తెలిసే ఉంటది మనం ఎన్ని చెప్పినా తన అనుకున్న దగ్గరనే ఓటేస్తాడు అవగాహన లోపమో అరే ఓట్లు ఎట్లేస్తారా ముచ్చట తెలియకపోతే తెలుసుకుంటామా కానీ ఒట్టిగా ఆగం అసలు కొంతమంది అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ ఉన్నాయి చూడురి ఇంత నిర్లక్ష్యం డిగ్రీ పొందిన వాళ్ళకే ఉంటే ఏంది సభ్య సమాజం పరిస్థితి ఓటర్ల లాపర్వకు ఇది అని కూడా చెప్పొచ్చు కానీ విద్యావంతులు పటభద్రులు కూడా ఓటును వినియోగించుకోకపోతే ఎందుకు అని అవుతున్నారు సగటు మనుషులు అయా నాలుగు వందల ఎనభై ఐదు రోజులకు వచ్చింది అమరావతి రైతుల పోరాటం అయినా జగనాల్ గారు పుణ్యపాదం ఓపినాక ఇక ఇవాటి దాకా ఏపీలో తెల్లారు లేస్తే నినాదాలతో నడుస్తున్నది ఇక ఈ జాలదన్నట్టు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పోరాటం తెచ్చిపెట్టింది కేంద్రం ఇక ఇంకేమున్నది సల్లగా సపోర్ట్ చేయకుండా జెండా ఊపిన మనం జగనాలు ఆ ముచ్చట్లేందో చూద్దాం రారి గోరు పొద్దు ఒడిసి ఏడాది దాటిన పాలకుని దిమ్మ తిరిగేటట్టు చేస్తాం ఇక పోరాటం అని అంటున్నారు అమరావతి రైతులు నాలుగు వందల యాభై ఎనిమిది రోజుల బట్టి ఇరాం లేకుండా నడిపిస్తున్నారు అమరావతి రైతులు ఒక్క రాజధాని ఉండాలా గాని ఈ మూడు రాజధానులు గిదేంది అని అంటున్నారు రైతన్నలు ఇక ఇప్పటికే మందడం తుల్లూరు వెలగపుడు వెంకటాపాలెం ఉద్దండరాయన్పాలెం సహా రాజధాని గ్రామాలన్నీ లొల్లి వెడుతున్నాయి ఇన్నొద్దుల సంధి శాంతి సమరం చేసినా కూడా సర్కారు సప్పుడు చేస్తలేదు ఇక ఇప్పుడేమో మళ్ళీ అంతల్నే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి కూడా మద్దతు ఇస్తామని అంటున్నారు అక్కడ రైతులు ఇటు శాఖల కూడా ఉక్కు ఉద్యమం మరింత తీవ్రంగా తయారైంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరు హోరెత్తుతున్నది రీలే నిరార దీక్షలు ఈడుపు లేకుండా నడుస్తూనే ఉన్నాయి ఇంకో దిక్కేం స్టీల్ ప్లాంట్ కోసం తెంపు లేని పోరాటం చేస్తామని అనుకోవచ్చు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ అసలు స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన మా భూములు తీసుకుంటురి నౌకర్లు ఏమి ఇవ్వకపోతురి మా నౌకర్లు మాకు ఇవ్వాలని డిమాండ్ కూడా చేసిరు ఎటువంటి ప్రజా ప్రతినిధులు రాజీనామాలతోటే ఉక్కు ప్రైవేటీకరణ లేకపోతే కాని పని అంటున్నారు అక్కడ జనం కానీ కోతికో అన్నట్టు ఉన్న పదవులకు రాజీనామా చేసి కొట్లాడే దమ్ము గాలి పంకపాటి ఆడుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తానికైతే ఏపీ పోరాటాల తాపైంది పోరి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కొత్తగా కడుతున్న సచివాలయం పనులు ఏడదాకా వచ్చినాయి ఏం సంగతి ఎట్టెట్లా నడుస్తున్నాయి డిజైన్లు మెట్లు సెల్ఫీలు ఏడాడ పెట్టిర్రు అనుకున్న నక్షసోపున నడుస్తున్నదా లేదా అనే ముచ్చట చూసేందుకు పోయి ఉండే సారు మరి కలిసి ఏమున్నది పని ఎట్లా అవుతున్నది అనేది కూడా చూద్దాం రే ఒక పది సార్తో సారు ఇక చూడురు సార్ మరి పనులు ఎట్లెట్లయితున్నాయి ఏం సంగతి అనేది మంచిగా పరివర్క చే ఏమన్నా మార్పిచ్చేది చేర్పిచ్చేది ఉంటే ముందుగానే చెప్పుకోరి అందున అందునా సార్ పరామాయిలో నడుస్తుందంటే ఎట్లుండాలే అసలే ఆరు వందల పది కోట్ల రూపాయలు పెట్టిరు మీరు ఏది చేసినా జనం కొరకేనా అట్లనే మరి వాస్తులు వాసాలు పక్కా పరాకు రాకుట అసలే మీ కేబినెట్ అంతా సచివాలయంలో తెలంగాణ అభివృద్ధి కొరకు శమశమాని శమ తీస్తుంటారు అట్లాంటిది ఎట్లుండాలే బంగ్లా ఇక మంచిగా చెట్లు సేమలు ఏడు ఉండాలే గేట్లు దర్వాజలు మూలాలు ముల్లెలు ఏడేడు ఉండాలే సకలొక్క సగిలం మంచిగా ఉండేటట్టు చూడురి తెలంగాణ సచివాలయం బంగ్లా అంటే ఎట్లుండాలే గద్దు గద్దు అనాలే సారు బయట నుంచి వచ్చే నిరసనలు ముట్టడులు కూడా బంగ్లా కూడా రాకుండా భద్రంగా మరి చేరు అన్ని పైలని చూడు మంచి రంగులు అద్దీరు సారు తెలంగాణ సచివాలయం అంటే దేశం మొత్తం చూడాలే ఇగో అదన్నట్టు ఇక మన ముఖ్యమంత్రి సారు స్వయంగా అరుసుకుంటున్నాడు కాబట్టి ఏం డోకా ఉండదులే జబర్దస్త్ గా ఉండబోతుంది మన తెలంగాణ సచివాలయం బంగ్లా పక్క రాష్ట్రాలు కూడా ముక్కు నేలేసుకునేటట్టే ఉండాలి మొత్తానికి అని అంటున్నారు సారు మరి ఇక మరి సార్ చెప్పినట్టే చేయరు లేదంటే సారు పెంలు ఒక తన చిత్ర చిత్రంగా అవుతుంటాయి కొందరు కొంతమంది పారాచూట్లు వేసుకొని ఆకాశంలో చేసుకుంటారు లగ్గం ఇంకొంతమంది వెరైటీ ఉంటుందని సముద్రం నీళ్ళలోకి పోయి చేసుకుంటారు లగ్గం కానీ నిరసన చేసుకుంటే పెండిలు చేసుకోంగా చూసారా నేను చూపిస్తారరి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన నడుమ ఓ లగ్గమైంది అది ఎట్లానో చూడూరి మధ్యప్రదేశ్ కాడ అయింది ఈ ముచ్చట అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రంజిత్ సింగ్ కొడుకు లగ్గం ఇంటికాడ కుదిరింది ఎట్లా చేయాలి ఉద్యమంలో ఉన్నప్పుడు నేను ఇంటి పోతే ఉద్యమం అని ఆలోచించి ఆయన మా ఉద్యమ వేడేందో తెలవాలని పిల్లగాని భోపాల్ కి రమ్మన్నాడు అంటే ఐదు వందల కిలోమీటర్ల దూరం కొడుకుని కాబోయే కోడల్ని పిలిచి రైతన్నలను నిరసన లగ్గం చేసిండు ఇగో ఇది కు మా ఉద్యమ నిశాన్ పంపినం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉద్యమాన్ని ఆపమని తెలుపుతందుకే పోయి పెళ్లి ఈడ చేసినామని అనుకొచ్చిండు ఇక జూడు ఉన్నదో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఉద్యమాన్ని మాత్రం ఆపమని రైతుల పోరాట ఐక్యతను సాటి చెప్పి పిల్ల తోటి రాజ్యాంగ పరిరక్షణ ప్రమాణం చేపిచ్చి ఇక అక్కడ వాళ్ళకు వచ్చిన రైతులకు అంచిపెట్టిరు అటెన్ క్రి జ్యోతిబాపూలే దంపతుల పటాలు అటు బాబాసాహెబ్ అంబేద్కర్ పోటోల చుట్టూ ఏడాడుగులు వేసిరు చూసిండ్రాదన్నట్టు ముచ్చట కేంద్రానికి అయితే ఆందం పోసి మాట పెట్టినట్టే చేసిండ్రనుకో రాదు మొత్తానికి అని అంటున్నారు చూసిన జనం కానీ రైతుల పోరాటం మటుకు గట్టి పట్టు మీద ఉన్నది చూడూరి ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అని ఊకనే అంటావు ధమాకు పెడితే జరగంది ఏమన్నది జర్ర అంత సోంచా ఇస్తే ఎటువంటి ఎసోటి మాలైనా ఎటువంటి దందైనా ఈ ఆడకైనా తీసుకపోవచ్చు అని నిరూపిస్తున్నాడు గీ ఆటోవాడు కావాలంటే మీరే చూడురి ఎట్లా డిసైడ్ చేసాడో సర్కు అగో గీడేందో బంజాబ్ చెక్ చేస్తున్నారు నెంబర్ ప్లేట్నే పట్టి పట్టి చూస్తున్నారు అంటే ఏదో దొంగ నెంబర్ ప్లేట్ అయి ఉంటుందేమో అని అనుకుంటున్నారా అగో అక్కడే మీరు మందులో కాలేసినట్టు అసలు భాగవతం బయటకు వస్తున్నది చూడు ఆ నెంబర్ ప్లేట్ తీసి చూస్తే కనపడ్డది కథ అగో అదన్నట్టు ముచ్చట ఇక చూస్తున్నారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత ముద్దుగా వేరిచిండో ఏకంగా దగ్గర దగ్గర ఒక వైన్ షాప్కపోతున్నాడు కదా వీడు ఒడోగాని ఆటిల్లు బార్డర్లు దాటించినట్లు బాగా చేదిరిగినోడు ఉన్నట్టుంది నట్టుంది ఇక జూడూరి ఏకంగా ఆటో కింద ఎంత ముద్దుగా సెట్టింగ్ చేపించిండో ఇట్లా మందు కోసం అని ఇది అయితే మామూలు ముచ్చట కాదు గాని ఇగో మరి ఇలా ఆన్లైన్ లో గిర్రా గిర్రా తిరుగుతుంటే మీ కొరకాని పట్టుకొచ్చిన చూడూరి ఎట్లున్నదో ముచ్చట ఇక వచ్చిండ్రు కదా పోలీసు వాళ్ళు అయితే ఏముంటది మందంతా చక్కగా స్టేషన్ లో కూర్చుంటది గాంతే మరి ఏమైనా పని వచ్చినాయా లేకపోతే తిరుపతి ఇంకా నన్ను దర్శనం చేసుకుందామని వచ్చినాయో తెలియదు కానీ ఈ నడమ పాములు గుళ్ళ సుట్టులనే ఎక్కువ తిరుగుతున్నాయి మరి ఎనకాలం దినం వస్తామని మేము ఏమైనా మొక్కునే ఇంకా అని కానీ పని కట్టుకొని జరిగొట్టు నాకు పాము జనం ఉన్న జాగాలకు వచ్చి బుసలు కొడుతుంటే పాములు పడతాయని పనితనం ఎంతో చూపించండి చూడదు ఆ శేషాచలం అడవుల్లో ఆడి ఆడి ఎండకు వేడి ఇక జర అట్లా బయటికి వెళ్దాం ఊకి అడవిలో ఏముంటాయి అనుకున్నాయో ఏమో కానీ ఇక చూడు ఎట్లా బయటికి వెళ్ళినాయో శేషాబులు పడిగా మంచిగా ఇప్పి చూస్తున్నాయి కదా కోడేనాకోలే ఉన్నది వెనకకే తగ్గుతలేదు అమ్మ పక్కన జరిగొడు అయితే ఆగేటట్టు కూడా లేదు నన్ను నిడిచిపెట్టిగా నేను మావోతాను నేను వచ్చిన తోవేం పట్టి అన్నట్టే చూస్తుంది ఏమో ఊకే నన్ను వస్తున్నాయి ఎవరైనా నన్ను పట్టుకున్నాడు భయం లేకుండా అన్నట్టు జరిగిడు చూస్తున్నది ఇక తాస్మామ అయితే అవ్వాలదారు ఏ నాకేం పని లేదు నాతో ఎక్కువ తక్కువ ఆట ఆడొద్దు అన్నట్టే చూస్తున్నది ఓడి పెట్టినా సుడి వెనక తగ్గేదే లేదన్నట్టు చూస్తున్నది కదా మొత్తానికి ఎంకన్నతానికి పోయిన భక్తులకు ఎండాకాలం దినం కోలికి ఎంకన్న స్వామి దర్శనమే కాక ఇక ఇట్లా శేషు దర్శనం కూడా దొరికింది చూడూరి ఇక ఎంత ముచ్చటవాడి చూస్తున్నారు చూడూరు ఒక్కొక్కరు సెల్ ఫోన్లో వీడియోలు తీసుకుంటా చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్లా ముందుగా రాజకీయాలు జగనాలు ముద్దుల తమ్ముడు రఘురాములు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కలిసి జగనాలు సకదనాల పాలన గురించి పూజ పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిండట నేను పార్లమెంటు సభ్యుడు నా ఇలాఖల నన్ను తిరక్కుంటా అడ్డం పడుతున్నారు లేనిపోని కేసులన్నీ బనాయించుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలను కూడా పరిషాన్ చేస్తున్నాడు మొత్తం గాలిపంక పార్టీ పాలన మీద ఇక జర నదరయ్యుడు సార్ అని చెప్పుకొచ్చిందట మన రఘురాములు అసైన్డ్ భూముల పేరుతోటి అమరావతిని నుంచి కుట్ర చేస్తున్నాడు అని జగనాల్ మీద దళిత జేఏసీ కన్వీనర్ మార్చడానికి వచ్చిండు అంతేకాదు అయ్యా తమరు ఓసీ కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ కేసులు నువ్వు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు మీద ఆ కేసులు నువ్వు వెనుక తీసుకోకపోతేవా నీ మీద దళితులందరం కలిసి పెడతాం ఏమనుకుంటున్నావు ఏమనుకోచ్చిండు మార్చిను అయినా మార్చాను వాళ్ళకి తెలియదు ఆ కేసులు ఏమైనా కొత్తనా ఎట్లా గిట్ట మరి ఎందుకు చదువుకుంటారో అర్థం కాదు మరి కావాలని చేస్తారా లేకపోతే తెలివి మాకే ఉందనుకో చేస్తారో అర్థం కాని ముచ్చట కానీ ఒక ఆమె మున్సిపల్ చైర్మన్ ఆమెకు ఓటు ఉందో లేదో తెలియదు కానీ పోలింగ్ బూత్లకు పోయి ఆమెది కాకుండా యాలు ఓటేసి వచ్చింది మరి అధికారులు అంత గుడ్డి అనుకున్నదా ఎట్ల కానీ అడ్డంగా దొరికిపోయింది సీత కలెక్టరే ఆమె వేసింది ఓటు అని నిర్ధారించాడు ఇక ఆ దెబ్బతోటి పెద్ద ఎత్తున అన్ని పార్టీ లీడర్లు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది కాబట్టి కొలు ఉడవికి పారే రన్లు వెళ్ళి పెడుతున్నారు గిట్టనే ఉంటుందమ్మా చైర్మన్ డక్కర్లు అని మొలతాడు దంపకాదరా మెరయకపోతే ఏం పుట్టిందిరా తుఫాను బైండి ఆడ వరంగల్ జిల్లా ఆత్మకూరు నిరుకుల కాడ కూలతో పోతున్న ఆటోని ఎడవలి ఒకరికి వచ్చి ఓ తుఫాను బండి ఆడి దాని ముగ్గురు తచ్చిపోయారు ఐదుగురు దెబ్బలు తాగినాయి అందులో కూడా ఇద్దరు ఇటాటే ఉన్నారట ఆటో పప్పు పప్పు అయింది పోలీసు వాళ్ళు కేసులు నింపు అయ్యో తల్లి ఎంత పని పనైపాయే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గాంధీనగర్లో చీకటి పడ్డాక ఒక అమల గుడిసెల మరి ఎట్లయిందో ఏమైందో కానీ గ్యాస్ సిలిండర్ వేలి మంటలు అంటుకున్నాయి పాపం ఇంట్లో ఉన్న లచ్మో అనే ముసలాం ఏ మంటలు గాలి చచ్చిపోయింది ఇక అట్టనే పక్క ఉన్న ఇల్లుకు మంటలు అంటుకున్నాయి ముచ్చట తెలిసిన మంటలు ఆరిపేట వాళ్ళు వచ్చి మంటలు ఆరిపి ఇక భద్రాచలం ఇంటెక్పోయారు కాడ గోదావరిలో మునిగి ముగ్గురు చచ్చిపోయారు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఐదుగురు దోస్తులు ఏదో కార్యాలయం కానీ భద్రాచలం అయ్యప్ప కాలనీకి పోయి ఇచ్చిరట ఇక దగ్గరలో ఉన్న గోదావరిలో స్నానాల కన్నా దిగిరట లోతు ఎక్కువ ఉండుతోటి ముని కొట్టుకపోయారట చుట్టుముట్టలు చూసి ఇద్దరిని కాపాడిర్రు భద్రాచలంలో సర్కార్ దవాఖానకి వేసుకపోయారట పోలీసు వాళ్ళు మరి ఆడేమన్నా భద్రత పెడితే ఏమవుతుందో ఏమో గామాన కూడా కట్టేపోయారు అయ్యో ఎంత పని చేస్తారు సారు కవి ముద్దా సత్యనారాయణ సార్ ఉండే కదా ఆయన బలివికి పానం తీసుకున్నాడట పాపం తూర్పుగోదావరి జిల్లా కరప గురజానపల్లిలో ఇక వాళ్ళ ఇంట్లో ఏదో అయిందట ఆ కోపంలో పోయి పురుగుల మందు తాగి చచ్చిపోయిందట కవిగా ఆయన ఎన్నో రచనలు చేసిండు పెద్దల మాట సద్దిమూట తరువోజ బదిరుడు పదవులు నూలకై పసుపు కుంకుమ ఆశాజ్యోతి అంబేద్కర్ నల్లధనంపై వేటు ఇట్లా చాలా ఉన్నాయి మస్తు రాసిండు మస్తు కార్యాలు కూడా సమాజానికి అక్కరొచ్చేవి చేసిండు సత్యనారాయణ గారికి జోహార్లు బేరాలు బేరం అంటే గిట్టు ఉండాలి చూడరి కనగల కరోనా పుణ్యమా అని మన దేశంలో మధ్యతరగతి జనాభా తగ్గింది అని మురిశారు అట్లాంటి కూడా పొరపాటు పేదరికం పెరిగింది అన్నట్టు మధ్యతరగతి అంతా పేదరికానికి పడిపోయింది అప్పుడు చేతి నిండా పని ఉంటే సంసారం అనేది బండి సాపిగా తగ్గుతుంది కానీ కరోనా లాక్డౌన్లో పని లేదు కానీ పైసలు వచ్చినాయి అయినా లాక్డౌన్ అయినాక జీతాలు పెరగలే ధరలు పెరిగినాయి కాబట్టి సగటు మనిషి ఆర్థిక సామర్థ్యం దెబ్బతిన్నాక పేదరికం పెరగపోతే ఇంకేం చేస్తుంది ఇదో రకం బేరం తమాషా అగో ఇలాంటి తమాషా చూస్తారా సూడీ ఎట్లున్నదో గమ్మతుంటా సూడ్యూరు ఆట పాట ఇట్లా వచ్చిందో లేదో అట్లా ఊపు ఊపుతున్నది కదా విరాట పర్వం సినిమా టీజరు ఇక ఎవరి సెల్ ఫోన్లు స్టేటస్లు ఫేస్బుక్లు ఏడ చూసినా అదే వినబడుతున్నది దానికి తోడు రానా కవిత్వం చదువుడు తుపాకులు వేల్చుడు దుమ్ము లేపుతున్నది అన్నట్టు ఇక అటు సాయి పల్లవి యాక్షన్ కూడా చాలా హుషారు కనబడుతున్న తోటి మస్తు మస్తుంది అంటున్నారు జనాలు ఇక జల్దీనే వచ్చేటట్టున్నది జనము గది మనోళ్ళకి ఇటు ఇంగ్లాండ్ పురగాలకు నడుమ నడిచిన ఈ ఇరవై ఇరవై సిరీస్ శరీర్శకం అయింది కదా ఇక శరీరం ఉండే వాళ్ళు రెండు మన వాళ్ళు రెండు కొట్టారు ఇక మరి రేపు కప్పును వాళ్ళదా మనదా అనే తెలియదు ఉన్నది ఈ టేపా కన్నా మన పొరగాలు పట్టు బిరుగా పట్టి నడుపుతారా లేకపోతే కప్పు వాళ్ళకి అప్పచెప్తారా తెలియదు కానీ ఆడేది మన కాడ కాబట్టి కప్పు కొట్టుకొస్తేనే ఏమి లేకపోతే అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతారు సుమా కాబట్టి పొరగాలు నిమ్మలంగా ఆడి కప్పు కొట్టురు ఇగో ఇవి వాటి రాజ్ నివాస్ పాన్ మార్లు సమర్పించు మాస్మల్లలోనే ముంచట్లు పావు అండ్ మై డాక్టర్ ఫేర్ రిలీ ప్రోడక్ట్ చూస్తేనే ఉండరు రేపు వెళ్ళడాక మీ టీవీ ఫైవ్ ఇగుంటా